వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. ఆంధ్రప్రదేశ్కి ఇంకా ప్రత్యేక హోదా లేనట్టేనా లేదంటే ఇంకా రానట్టేనా, అంటే కేంద్రం దగ్గర వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత, ఢిల్లీ వెళ్ళి మాట్లాడొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ వచ్చిందా తాజాగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించడానికి, అంటే ఈ సమయంలో ఒక క్లారిటీ ఇచ్చేసారా ప్రజలకి అసలు హోదా ఇంకా లేదా ఆంధ్రప్రదేశ్కి, ఎలా చూడాలి ఓవరాల్గా ఇదే అంశం మీద క్యాచ్ ద పాయింట్లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. అంటే ప్రత్యేక హోదా వాళ్ళు మాట్లాడినప్పుడే గుర్తొస్తుంది ప్రజలకు కానీ మనకు కానీ ఒక రకంగా అనుకోవాలి, కానీ ఈసారి ఏమన్నా ఇంకా అంటే ఇంకా ఆశలు పెట్టుకోకుండా లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసారా, కేంద్రం నుంచి ఏమన్నా ఒక స్పష్టత వచ్చిందా ఇంకా అడగద్దు మీరు మేము ఛాన్స్ లేదు ఇచ్చే అవకాశం లేదని? ఇటు రెండు రకాలు ఉంది. ఒకటి ఏంటంటే మైండ్ సెట్ని ప్రిపేర్ చేయటం, మైండ్ గేమ్, అయ్యో మేము అడుగుతూనే ఉన్నాం చంద్రబాబుకి మళ్ళీ అడగకుండాలేము ప్యాకేజీ అనేసేయలేదు అనేటువంటిది. ఓ రకంగా చెప్పాలంటే ఆయనే కరెక్ట్ ఆ విషయంలో. అప్పుడు చివరిలో ఆయన కనుక యూటర్న్ తీసుకోకుండా ఉంటే అదే కరెక్ట్ పద్ధతి. రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదా కావాలి, కానీ హోదాతో రాష్ట్ర ప్రయోజనాలు వస్తాయండం అనేది చూపించడం అనేది భ్రమ. ఎందుకంటే హోదాలో రెండు రకాలైనటువంటి సిస్టమ్స్ ఉంది. అది ఇంతకుముందు బహిరంగంగా అంటే కరెక్ట్గా పబ్లిక్కి అర్థం కావాలంటే రాష్ట్ర విభజన జరగగానే పార్లమెంట్ సభ్యులు ఈ మేధావులు మాట్లాడిన మాట, ఈ తర్వాత మాట్లాడే మాట మధ్యలో ఉన్న తేడా చాలు. అప్పటి వీడియోలు వింటే అర్థమైపోద్ది హోదా అనేటువంటిది ఆంధ్రాకి రాదు. వై? బికాజ్ ఇది ఆంధ్ర సహజ వనరులతో కూడినటువంటి రాష్ట్రం, ఇక్కడ హోదా ఇవ్వడం అసాధ్యం. అది ఎడారి ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు, సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే పరిమితం. అది ఇవ్వడం అసాధ్యం. నెంబర్ టూ, దానితో పొందినటువంటి రాష్ట్రాల స్థాయి ఏంటి? ఇది ఓపెన్ సీక్రెట్. హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ దేశంలో అగ్రగామిగా ఉందా ఎన్నాళ్ళు దానికి? ఇంకోటి అది ఎప్పుడు ఇచ్చారు? హోదా ఎప్పటి నుంచినో ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలకి, అది టోటల్గా 11 రాష్ట్రాలు. ఆ 11 రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి చెందున్నాయా? లేదు. అక్కడ మళ్ళీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయా? అందరికీ లేవు. ఎవరికి ఉపయోగపడుతుంటాయి అంటే మన దివాకర్ రెడ్డి గారు వాళ్ళ బస్సులు లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంటాయి. అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుని పనులు ఎగ్గొట్టే వాళ్ళకి పనికి వస్తుంటుంది. అదేమంటే ఆంధ్రాకి వస్తే పనికి వస్తుందా? కరెక్టే. అక్కడ ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి గతి లేదు కాబట్టి. ఆంధ్రాకి ఇస్తారా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆంధ్రాకి ఇస్తారా? ఎవరు? ఎందుకు ఇయ్యరు? అవి అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే అడుక్కు తినే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు. మనం అప్పులు చేసే పరిస్థితి అంటే అప్పులు ఊరకనే వాళ్ళకి కూడా ఇవ్వచ్చుగా. అప్పులు ఎవరు? ఎందుకు? ఇన్కమ్ ఉండదు కాబట్టి. ఇక్కడ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఇస్తారు. ఇక్కడ అప్పులు కూడా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. 3% ఉంటుంది, కరోనా టైంలో 5%, అంతేగాని అంతకు మించి ఉండదు. అంటే ఆ రేంజ్లోనే ఇక్కడ ఇంత అప్పు తెచ్చుకోగలిగాం మనం. వాడికి అక్కడ 10 ఏళ్ళకు కూడా రాదు అంత అప్పు, కాబట్టి అక్కడ ఇస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ అనేటువంటిది అడగటం. ఇక్కడ మధ్య మార్గ పరిష్కారం కాకుండా సాగ తీసుకుంటూనే పోతున్నాం. మధ్య మార్గ పరిష్కారం ఏంటి? అప్పుడు అనుకున్నది 30+10+10 ట్యాక్స్ ఎగ్జెంప్షన్, అది లైన్లో పెట్టుకుంటేనే ఇప్పుడు మనకి వచ్చినాయి. రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ వచ్చినాయి, అవి దానివల్లనే వచ్చినాయి, ప్యాకేజీలో పార్ట్ వల్లనే. ఆ మాట వీళ్ళు ఇక్కడ జనాలకి చెప్పరు. ఎందుకు కృష్ణా జిల్లాకి రాలా? ఎందుకు తూర్పుగోదావరికి రాలా? ఎందుకు పశ్చిమ గోదావరికి రాలా? ఎందుకు గుంటూరుకి రాలా? అక్కడ మాత్రం ఎందుకు వచ్చినాయి? ఆ 30% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఆ ప్రాంతాలకి. ఇయ్యవాడు అక్కడే ఎందుకు పెట్టాడు? ఎవడన్నా బలిసినోడు పెట్టేటప్పుడు అక్కడ ఎందుకు పెట్టాడాడు? అదే కారణం మీద పెట్టాడు అక్కడ. ఇవన్నీ కూడా ఆ ఇన్సెంటివ్స్ ఉండటం వల్లనే. కాబట్టి అక్కడ మాయే మనకి చేసేటువంటిది. నిజాల కంటే కూడా ప్రచార ఆర్భాటం చేశారు వీళ్ళు. వీళ్ళ ట్రాప్లో పడి ఆయన ఆ రోజున శుభ్రంగా ప్యాకేజీలో పర్ఫెక్ట్గా ఇట్లాగ 30 ఒకేసారి 100% ఎవడూ ఇవ్వలేడు. ఇస్తే నాశనం దేశానికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, దేశపు ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం దేశ ఆర్థిక వ్యవస్థ ఎవడన్నా కుప్పకూల్చుకుంటాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాకి ఇచ్చారనుకుందాం, రిలయన్స్ నుంచి అందరూ ముంబై అందరూ మానేసేసి ఇక్కడే పెడతారనుకుందాం, అప్పుడు దేశంలో 10 ఏళ్ల పాటు పన్నులు ఎవడు కట్టడుగా? ఎందుకు కట్టాలి ఇంకా పన్ను? అందరూ పన్ను మానేస్తారు కదా. అప్పుడు తిండి ఎవడు తింటాడు? వాడేమో 100 కోట్లు కాదు 100,000 కోట్లు అధిపతి అవుతాడు. మనమేమో దేశం ఏమైపోవాలా? అడుక్కు తినాలా? రెండోది, భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎందుకు కూరుకుంటారు? అక్కడ బీహారు ఛత్తీస్గఢ్ అని ఇంకొకటి అన్నిటికంటే మరొక కీలకమైనటువంటిది, రాష్ట్రం 50,000 కోట్ల రూపాయలు ఉచితాలు పంచుతా, మేము అడుక్కు తింటున్నామంటే? ఇప్పుడు ఈయనే చెప్పాడు కదా, ఇదివరకు చంద్రబాబు గారు వెళ్ళేటప్పుడు స్పెషల్ ఫ్లైట్లలో చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళి ఢిల్లీ వెళ్ళి బ్లేజర్లు వేసుకుని అడుక్కుంటే ఎట్టుంటుందని. ఇప్పుడు దాని తాత ఈయన, నేను ఇటు 1,000 రూపాయలు ఎత్తాను నాకు నువ్వు 2,000 ఇవ్వని అడిగినట్టు.
నేను 1,000 రూపాయలు దానం చేస్తాను, నువ్వు నాకు 2,000. నేను దానకారుని అని చెప్పుకుంటా, నువ్వేమో హక్ అంటాను అంటారు. ఎట్లా ఉంటుంది ఇది ప్రాక్టికల్గా? రెండవ కాన్సెప్ట్ ఇదేమో మైండ్ గేమ్ అందుకోసం పబ్లిక్. రెండవ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పుడు లైమ్ లైట్లో ఉంచితే తెలంగాణ ఉద్యమం ఎప్పుడో 2001లో, అంతకుముందు ఎప్పుడు మరి జనారెడ్డి, ఆ తర్వాత మధ్యలో కొన్ని రోజుల పాటు దేవేంద్ర గౌడ్, కొన్ని రోజుల పాటు ఎవరికి ఎవరికి ఓపికొన్నప్పుడు లేదా ఎవరికి ఏవో ఉద్యోగం లేని టైంలో ఆ ఉద్యమాలు చేసేవాళ్ళు అప్పట్లో. తర్వాత కేసీఆర్ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా ఊహించారా రాష్ట్ర విభజన జరుగుద్ది, తెలంగాణ వస్తుంది అనేటువంటిది? అలా మాట్లాడుకుంటా పోతే ఓ 30-40 ఏళ్ళకి ఎప్పుడో పొలిటికల్ అనివార్యత వచ్చి అక్కడ వచ్చింది కదా. అప్పుడు ఆ విధంగా ఇక్కడ కూడా వస్తే అదిగో మేమే లైమ్ లైట్లో ఉంచామని చెప్పుకోవాలి. ఇదివరకు కనుక అయిపోయాక తెలంగాణ గురించి మేమే మాట్లాడామని తెలుగుదేశం, తెలంగాణ గురించి మేమే కొట్లాడామని కాంగ్రెస్, తెలంగాణ అసలు ఏనాడో సాధించుదాం అన్నది అనే కమ్యూనిస్టులు అట్ట చెప్పుకొచ్చారు. ఇప్పుడు అట్లా లైమ్ లైట్లో పడి ఉంటే మన పేరు ఏదో రోజు వచ్చిందంటే పొరపాటున మన పేరు చెప్పచ్చు అనేటువంటి కోణం ఇంకొకటి, మేము వదిలేయలేదు అని చెప్పడం ఇంకోటి. అందుకోసం తీసుకొచ్చినటువంటి ఏది మేము ఏది కేసులకు భయపడట్లేదు, మేము అయినా రాసిస్తున్నాం. ఆడకెళ్ళి హోదా గురించి మాట్లాడతాడా? వినత పత్రంలో రాసి ఉంటుంది, ఆ వినత పత్రం ఆయన చదువుతాడా? ఈయన వెళ్ళింది ఓ 13 నిమిషాలు వీడియో పట్టుకెళ్ళి రఘురామకృష్ణరాజు వారం మాట్లాడి రావడానికి పోయి వచ్చారు. అది ఇంకోటి దీనిది ఒకటి పెట్రో క్యారిడారు. ఇవి రెండు మాత్రం సీరియస్గా ఎఫర్ట్ పెట్టిన మాట వాస్తవం. దానికి ఈ దీనికి అసలు పొందడం లేదన్నమాట. బేసిక్గా ఏంటంటే ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. ప్రాక్టికల్గా ఏమైనా చెప్ప, రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం ఎందుకు ఇయ్యరు ఏంటి, ఇవన్నీ ఎమోషనల్గా మాట్లాడుకోవడానికి బాగుంటాయి. ప్రాక్టికల్ థింకింగ్లో చూసుకునేటప్పుడు ఇక్కడికి ఎందుకు రాదు అంటే మన దగ్గర ఉన్న వనరులు, రెండవది ఇది. దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ఇప్పుడు ఇదే మాట ఇంతకుముందు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అందది ఆ రోజున, రాదు సాధ్యం కాదు ఎందుకంటే చుట్టూ అందరూ ఎక్కడెందుకు తమిళనాడు రిజెక్ట్ చేయలేదా, ఈయన ఫ్రెండ్ అయినటువంటి స్టాలిన్ రిజెక్ట్ చేయలేదా, తమిళనాడు రిజెక్ట్ చేసింది ఈయన ఫ్రెండే కదా, అప్పుడు డిఎంకే ఒప్పుకుందా, తర్వాత కర్ణాటక ఒప్పుకుందా, సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గొంతు చించుకునేవాళ్ళు, ఆ రోజున కర్ణాటక ఒప్పుకుందా, తర్వాత మహారాష్ట్ర ఒప్పుకుందా, ఎవ్వరూ ఇవ్వడానికి ఇల్లేదన్నారు. అదేం దాళ కట్టిస్తారు ఇస్తే మాకు ఇవ్వండి అని మాట్లాడింది తెలంగాణ కూడా. అప్పటిదాకా ఆంధ్రాకి హోదా ఇస్తే తప్పేంటి అన్నటువంటి తెలంగాణ, వాళ్ళకిస్తే మాకు కూడా ఇవ్వండి, రెండు రాష్ట్రాలకి హోదా ఇస్తే ఇంకేముంది, లేకపోతే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు హోదా ఇస్తే హోదా లేని రాష్ట్రం కూడా హ్యాపీగా ఉంటాడు. కాబట్టి అది ఒక ఆస్పెక్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏమని చెప్పారు అప్పుడు ఈయనేంటి, నేను మాట్లాడింది ఒక విచిత్రమైన పదం వాడారు, సంకీర్ణ ప్రభుత్వం తక్కువ మెజారిటీ ఉంటుంది అనుకున్నాం అని. నువ్వేమన్నా ఎన్నికల ముందు ఆ మాట చెప్పావా? పోనీ ఇంకోటి క్రిందసారి ఏమన్నా మరి అంతేగా ఉంది, అప్పుడు ఫుల్ మెజారిటీనే ఉంది, ఇప్పుడు ఫుల్ మెజారిటీనే ఉంది. ఎవరు ఆధారపడ్డారు? ఆనాటి తెలుగుదేశం మీద ఆధారపడలేదు, ఇవాళ నీ మీద ఆధారపడలేదు. ఆధారపడినప్పుడు కాదు అనుకున్నప్పుడు మరి ఆ రోజున ఎందుకు రాజకీయ అడావిడి సృష్టించావు నీ ఓట్ల కోసం? కాకపోతే అంటే హోదా రావాలంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆధారపడే పరిస్థితి వస్తేనే హోదా వస్తుంది అని చెప్పడం, ఆ పరిస్థితి లేదా ఇంకా రాదని చెప్పి అంతే కదా. ఇంకోటి అప్పుడే ఇంకో లెక్క ఉంది, ఆంధ్ర మీదనే ఆధారపడాలి ఉంది. అదే రేపు పొద్దున ఈయన చెప్పేదానికి శాంటిటీ లేనిది ఏంటంటే, తగ్గిద్ది 250 సీట్లు వచ్చి ఓ 30-40 తగ్గినప్పుడు ఇక్కడ నీకు ఉన్నది 25 అన్ని నీకు రావు, 23 ఇప్పుడైతే కాదు ఇక నెక్స్ట్ ట్రిప్ కదా, అన్ని రావు కదా 25 పోనీ 25 వచ్చిన 250 వచ్చి 25 వచ్చినప్పుడు ఇంకో చోట ఇంకోటి 30 వచ్చి ఉండొచ్చుగా. అవును, వాడు నేను ఇస్తాను ఇడికి బాకంటే అదే కదా ఇష్యూ. అదే అంటున్నాను, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడిన పరిస్థితి వచ్చినప్పుడే హోదా గురించి గట్టిగా అడుగుతారు అని అంటున్నారు. అది ఆ లెక్కనైతే గనక మనం తపస్సు చేస్తా ఉండాలి. ఇంకోటి అప్పుడు దొంగ మాటలు చెప్పినట్టు క్రిందసారి రాజీనామా చేసేస్తే వచ్చేది, కేంద్ర మంత్రి వర్గంలో నుండి ఎదురుగుతే వచ్చేస్తుంది, మా ఎంపీలు రాజీనామా చేసేస్తే వస్తుంది, 25 సీట్లు వస్తే వస్తుంది. అప్పుడే చెప్పాలిగా కేంద్రం బలం ఉండకూడదు, వాడు పడిపోవాలా, నరేంద్ర మోడీకి 150 వచ్చి అడుక్కోవాలి అందరినీ, అప్పుడు మనం ఓ బెచ్చం వేద్దాం అప్పుడు. ఇప్పుడు ఆ లెక్కన చూసుకుంటే రేపు పొద్దున్న సంకీర్ణం అనుకుందాం, డిపెండెన్స్ అనుకుందాం, బెంగాల్వాడు డిపెండెన్సీ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ అనుకుందాం, బెంగాల్ డిపెండెన్సీ ఉండి, బీహార్ డిపెండెన్సీ ఉండి వీళ్ళందరికీ ఉంటే వాళ్ళందరూ రేపు పొద్దున నీకు ఒప్పుకుంటారు హోదాకి? అదే కదా, వాళ్ళు మళ్ళీ నువ్వు నాకు ఇవ్వకుండా ఆడికెట్టేస్తా ఉంటారు, అప్పుడేముంటుంది? కాబట్టి ఒకటేంటంటే వినడానికి ఎమోషనల్గా రెచ్చగొట్టుకున్న ఇది తమ డొల్లతనాన్ని తామే చక్కటి 5-స్టార్ హోటల్ స్టైల్లో చెప్తున్నారు అంతే. ఇక్కడ కానీ ఇక్కడ అసలు ప్రత్యేక హోదా అనే అంశం
గత పాలకుల తప్పిదంగానే మనం కొట్టుపడేయాలా ఇంకా, లేదంటే ప్రతిసారి అధికారంలోకి వచ్చే ముందు ప్రతి పార్టీ కూడా హోదా అనే అంశాన్ని బూచిగా చూపించే, అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారనే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాగే దీన్ని కంటిన్యూ చేస్తారా, ఏదో ద్రాక్షబండ అక్కడ చూపించి ఎప్పుడు అందుకుంటాం అన్నట్టు అలాగే ఉంటుందా పరి. అసలు పాలకులు కాదు, మొట్టమొదటి చేసిన తప్పు కాంగ్రెస్ పార్టీ నాటకం అది. అక్కడ ఆ రోజున అదొక బ్రహ్మ పదార్థం, హోదా అంటే ఏంటో ఎవడికి తెలియదు. శ్రీకృష్ణ కమిటీ లాంటిది, ఏమడిగిందో ఎవరిని అడిగిందో ఏం చేసిందో ఏం తెలియదు, ఏం నివేదిక ఇచ్చిందో ఎవరికి తెలియదు. శివరామకృష్ణ కమిటీ నివేదిక లాంటిది, ఏమిచ్చారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, ఏం అమలైందో తెలియదు. రాష్ట్ర విభజన అప్పుడు రాష్ట్రానికి ఇచ్చిన ప్రయోజనాలు లాంటిది, ఏమిచ్చిందో ఎవరికి తెలియదు, అంతా ఇచ్చేసామనే చెప్తుంది. అందులో ఇదొకటి. ఇది కేవలం అదేదో సినిమాలో గనక రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో ఎదురుగొండ మేకను మూసుకుంటే అదే టైప్ కోడిని కట్టుకుని ఈవెన్ ఆ రోజున ఎవరికి జనానికి లేదు, ఈవెన్ వాళ్ళకి కూడా తెలియదు లీడర్లకు కూడా హోదా అంటే ఏంటో. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పడం వల్లే కదా ఇప్పుడు ఇంకా హోదా హోదా అని మనం అనుకుంటున్నాం. అప్పుడు అసలు ఆ పేరు ఎత్తలేదు, అసలు గొడవ ఉండేది, ఇప్పుడు గొడవ ఉండేది. అది కూడా కాంగ్రెస్ ఎత్తడమే కదా, దాన్ని బీజేపీ రైట్ చేయడం వల్ల హోదా ఇస్తే దాంట్లో పెట్టాలి బిల్లులు అనేది ఇక్కడ ఆ రోజునే స్పష్టంగా అర్థమైపోయింది. కాకపోతే అర్థం కాని వాళ్ళని ఇంక మనం ఏమనలేం. ఆ రోజున క్లియర్గా అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు ఆ రోజున వీళ్ళందరూ జెండాలు ఉచ్చుకుని తిరిగారు తప్పించి ఒక్కళ్ళు కూడా ఆ పాయింట్ మీద మొండిగా నిలబడాల. ఆ రోజునే మొండిగా నిలబడి ఉంటే కనీసం సంప్రదింపులకు వెళ్ళకపోయినా పార్లమెంట్లోనైనా ఇది కూడా నువ్వు పెట్టాల్సిందే అని కూర్చుని ఉంటే బిల్లులో పెడితే సచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఇవాళ కాకపోతే నిన్న కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండికైనా ఇవ్వాల్సింది. అది టేబుల్ నోట్ అనేటువంటిది బోలెడు, ఆయన మహిళా బిల్లు లాగానే ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నేళ్ళ నుండి చెప్తున్నారు, గ్రామాలకి స్వరాజ్యం ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నారు, అవన్నీ అట్లాగే ఉంటాయి. కాబట్టి అవి ఉత్తుత్తి మాట అవుతుంది. ప్రాక్టికల్ గా ఆ రోజున వాళ్ళిద్దరూ మొత్తుకుంది అదే. దాంట్లో రీజన్ కూడా చెప్పారు. ఇప్పుడు కొంతమంది క్యాబినెట్ తీర్మానం చేస్తే అయిపోద్ది, లేకపోతే కనుక దాని పేరు ఏంది ఒక జీవో ఇచ్చేస్తే అయిపోతుందని గతంలో ఉత్తరాఖండ్కి ఇచ్చారు. ఇక్కడ బేసిక్ సెన్స్ ఉంది, అక్కడ రాజ్యాంగంలోనే రాయబడినటువంటి పాయింట్లోనే హోదాకి కొన్ని లక్షణాలు ఇచ్చారు. ఆ లక్షణాలు ఉన్న రాష్ట్రాలకైతే జీవో ఇస్తే సరిపోతుంది, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. ఇది ఆ లక్షణాలు అస్సలు లేని రాష్ట్రం అదే అంటే రాయలసీమలో నాలుగు చోట్ల ఎండు ఉంటుంది కదా ఉత్తరాంధ్రలో, అంటే ఒక రాష్ట్రం మొత్తాన్ని లెక్కేసుకుంటారు కానీ ఆ లెక్కనైతే ఉత్తరప్రదేశ్ ఎంత దారుణంగా ఉంటుంది, లేకపోతే బీహార్ ఎంత దారుణంగా ఉంటుంది, మరి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. వాళ్ళకంటే వెనకబడి ఉన్నాం మనం, ఏది ఆర్థిక పరిస్థితి ఇచ్చా కానీ అది కానీ మనకి ఇక్కడ ఓటుకే 2000 నుంచి 5000 నొక్కేస్తుంది. అక్కడ వాళ్ళకి పాపం ఓటుకే ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు ఇంకా. కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే ఎమోషన్స్ని రెచ్చగొట్టడం కోసమే ఆ రోజున వాడారు. ఒక అంటే తెలంగాణ అన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా సాగదీసుకుంటూ దశాబ్దాలు నడిపేసిందో ఇప్పుడు హోదా అనేటువంటి దాన్ని అట్లా కొన్ని దశాబ్దాలు నడపాలనుకుంటున్నారు జనానికి అయితే. అంటే కానీ ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు ఇంకా క్లియర్గా అంటే దాదాపు ఇంకా రేపు అయిపోతే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అయిపోతే 10 ఏళ్ళు అయిపోతుంది మనకు విభజన జరిగిపోయి ఇంకా దాన్నే పట్టుకుని అంటే ఎక్కడ హోప్ స్పెండింగ్ అన్నట్టుగా క్లారిటీ ఇవ్వట్లేదు. భవిష్యత్తులో వస్తుందేమో కేంద్రాన్ని తగ్గితే అప్పుడు మన అవసరం వస్తే అప్పుడు ఇదే అంటున్నారు తప్ప ఇంకా రాదు హోదా అనే విషయాన్ని చెప్పకపోవడం వెనక రాజకీయం ఏంటి, రేపు పొద్దున ఏమన్నా తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని వాడుకొని ఎన్నికల ప్రచారంలోకి వెళ్తుందేమో ఆ ఛాన్స్ ఇవ్వకూడదనా, లేదంటే మేము కూడా రేపు ఇదే వాడుకొని మళ్ళీ 24లో జనాల్లోకి వెళ్ళాలి అనే ఒక హోప్ ఛాన్స్ పక్కన పెట్టుకుంటున్నారు. రెండో పాయింట్ కరెక్ట్. ఇక్కడ వచ్చింది క్రిందటిసారి హోదా అన్నటువంటి హోదా కోసం జనాలు ఓట్లేదు, హోదా విషయంలో తెలుగుదేశం ట్విస్ట్ చేయటం వల్ల వచ్చింది. అంటే వాళ్ళు చేయలేదు మేము చేసి చూపిస్తామని చెప్పడానికి ఒక ఆప్షన్ అయ్యింది అప్పుడు. అదే నేను అనేది అది మాటకే గానీ దాని మీద ఓట్లేదు. నవరత్నాలు ఒక ఆస్పెక్ట్, రెండోది యాంటీ గవర్నమెంట్ అనే అది కూడా ఎందుకు వచ్చింది యాంటీ గవర్నమెంట్ అప్పటిదాకా మేము ఇన్ని చేసాము అని చెప్పి తర్వాత ఏం చేయలేదు మోడీ వాళ్ళు అని చెప్పటం, హోదా మే మొదటి నుంచి వద్దు ప్యాకేజీ కరెక్ట్ అని చెప్పి చివరిలో హోదానే కరెక్ట్ అని ఆయన మాట కరెక్ట్ అంట, దాని వల్ల జరిగింది. ఇక్కడ రెండోది ఈయనకేంటి ఇక్కడతో ఈ ఇయర్తో ఆపికూడదు, నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ తీసుకెళ్ళాలి ఫార్వర్డ్. అదే అంటున్నాను ఆ ఫార్వర్డ్ కోసం ఏంటి అంటే మేము ఇప్పుడు అడుక్కుంటా వచ్చాము, వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు, మరి ఇంతకుముందు అడుక్కుంటే ఇస్తారా? పొని చంద్రబాబు అడిగితే అక్కడికి దాంట్లో పాత్ర ఉందంటే పాత్ర చెంబులు అక్కడ అందులో ఉన్న బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ అందులో పాత్ర కాదా, లేకపోతే కనుక అదే బీహార్లో ఉన్నటువంటి పాశ్వాన్ వాళ్ళు అందులో పాత్రధారులు కాదరా, ఉత్తరాఖండ్ వాళ్ళు అందులో పాత్రధారులు కాదా, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అందులో కూడా ఉన్నారు కదా పార్టీగా, మరి వాళ్ళందరూ మాత్రమే లెక్క కాదా అప్పుడు మాత్రం, ఇప్పుడైనా కూడా. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇక
చెయ్యలేదు అని తిట్టనీయకుండా, ఇప్పుడు ఇది వరకు మా తెలిసిన వాళ్ళ షాప్లో ఒకళ్ళు ఉండేదన్నమాట, చిన్నపిల్లలు వచ్చి పావు గంట సేపు వేరే వాళ్ళకి పెద్దవాళ్ళకి ముందు ప్యాకింగ్లు చేస్తుండేవాడు. చివరిలో పిల్లలు ఏం అమ్మ తిడతది అంటే కనుక నువ్వే తిట్టుకుంటూ పోయి ఆడ చూడు మరీ చంపేస్తున్నాడు ఎదవా, కృష్ణగాడు ఇట్లా తిడతనాడు అని, ఇది కృష్ణగాడు ఎదవా అని తిట్టుకుంటేళ్ళు అని చెప్పేవాడు అనమాట. ఇప్పుడు అదేవిధంగా ఈయనే తిట్టుకుంటూ వెళ్తాడు అనమాట. తిట్టుకుంటూ వెళ్తే ఇంకా ఈయన ఇంకెవరు తిట్టకుండా, అది ఒక స్ట్రాటజీ నడుస్తుంది. అంటే హోదా అయితే రాదు అని ఒక రకంగా ఈ ట్రిప్ రాదు, నెక్స్ట్ ట్రిప్ కూడా రావాలి అంటే నేను చెప్పాను కదా, దేశం మొత్తం మీద కలిపి 270 స్థానాలు వచ్చి బీజేపీకి, అది మిగతా పార్టీలతో సంబంధం లేకుండా. వాళ్ళకి ఎన్డీఏలో మళ్ళీ మిగతా వాళ్ళకు ఉంటే అయిపోయినట్టే. ఎన్డీఏ మొత్తానికి 270 వచ్చి 280 వచ్చి ఒక 15-20 తగ్గినప్పుడు, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే అందులో కూడా మళ్ళీ బీహారు అట్లాంటి వాళ్ళు లేకుండా ఒకవేళ ఉంటే వాళ్ళు హోదాకు ఒప్పుకుని ముందే ఉంటే అవ్వాలి. కానీ అది ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతుల్లో పని కాదు, అది పక్క రాష్ట్రాల్లో సీట్లు రాకుండా చేయడం మన వల్ల అవ్వదు, ఇంకా మనం ఏదో గెలవాలా ఓడాలా, ఇదంతా రాజకీయానికి వాడుకుంటా ఉంటారు అంతే. నెక్స్ట్ పరిషత్ ఎన్నికల విషయంలో అంటే ఏంటి ట్విస్ట్, ఏకగ్రీవాలు కంటిన్యూ అవుతాయా, అంటే తాజాగా ఈసీ నిర్ణయం తీసుకుంది అనేది, ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే రద్దు చేసింది కోర్టు, మళ్ళీ ఎన్నికలు వచ్చినా ఆ ఏకగ్రీవాలు అలాగే ఉంటాయి అని. అది క్లియరే, అందులో తేడా ఏం లేదు. మొన్న కోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా ఎన్నికలు జరిగిన వాటిని రీఎలక్షన్ చేయమంది, అదే అంతేగాని ఏకగ్రీవాలు ఆల్రెడీ కోర్టు తీర్పు ఇచ్చేసింది కదా కన్ఫామ్ అని, కాబట్టి ఇంకా ఏకగ్రీవాలు జోలికి వెళ్లే సీన్ ఏం లేదు. ఇక సుప్రీంకోర్టే చెప్పేసింది కదా ఎక్కడ ఆగిందో అక్కడి నుంచింది, ఇప్పుడు ఆ ఎక్కడాగిందో అక్కడి నుంచి నడిపిన దాన్ని ఆపారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగినా మొన్న ఏవైతే ఏకగ్రీవాలు కానివి జరిగినాయో వాటిని అడగాలి, కానీ అది కూడా అవసరం లేదు అనుకుంటున్నాను. ఇప్పుడు బెంచ్కి వెళ్ళిపోయారు కదా డివిజన్ బెంచ్కి, డివిజన్ బెంచ్ తీర్పు మీదనే ఎన్నిక జరిగింది, డివిజన్ బెంచ్ కౌంటింగ్ వద్దంటదా, అదే కదా తీర్పు ఇచ్చింది. అవును, అంటే ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఏమన్నా ఈసీ ఉందా ఇప్పుడు, లేదంటే డివిజన్ బెంచ్ తీర్పు తర్వాత మళ్ళీ యథావిధిగా కౌంటింగ్ అయిపోయి ఆ రిజల్ట్స్? నాకు తెలిసి డివిజన్ బెంచ్ తీర్పు మీద డిపెండ్ అయి ఉంటుంది. డివిజన్ బెంచ్ 100-60% అయితే ఇటుకే ఛాన్స్ ఉంది ఎన్నికలకి, అది కౌంటింగ్ పెట్టుకోమని. ఒకవేళ 40% బేసిస్ మీద కనుక కొడితే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు రివ్యూకి, సుప్రీంకోర్టు మళ్ళీ మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఇది లింక్ ఉంది కాబట్టి, ఆల్రెడీ ఏకగ్రీవాలు అయిపోయిన నేపథ్యంలో ఎన్నికలు కంప్లీట్ గా జరిగిన తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టుకునే అవకాశం ఉంటుందా, లేదంటే అవి కౌంట్ చేసి కొన్ని స్థానాల్లో అంటే ఎక్కడెక్కడ ఖాళీ అయినా అక్కడ ఎన్నికలు పెట్టారు అట్లాగే కుదరదు ఎన్నికలు, ఇది కౌంటింగ్ అవ్వాలి. ఏకగ్రీవాలతో కౌంట్ కాదు, అది టోటల్ కౌంటింగ్ అయ్యాక ఓట్లు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది. సర్పంచ్లు ఇది కౌంట్ కాదు, కార్పొరేషన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇవన్నీ లెక్కలోకి వస్తాయి కాబట్టి వాటన్నిటిని తీసుకున్నప్పుడు మొత్తం 11 సీట్లు ఖాళీ, ఆ 11 కూడా వీళ్ళకే వస్తాయి, 11 కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీది అయిపోతే ఆటోమేటిక్ గా వచ్చేసినట్టే 11 అది. ఈ ఏకగ్రీవాల ఆధారంగా చేయడానికి కుదరదు అది, అంటే అదే కాదు అసలు శాశ్వతంగా ఎన్నికలు జరగవనుకుంటే నడుస్తాయి. గతంలో తెలుగుదేశం హయాంలో అయితే అప్పటికే ఎన్నికలు అయిపోయి ఉన్నాయి కదా, కాంగ్రెస్ టైంలో ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి అప్పటికే అయిపోయినాయి కదా, ఈ మండల్లో కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశంలో చేరిపోయారు, అవి ఖాళీ అయింది తెలుగుదేశానికి క్యాప్చర్ చేయగలిగింది ఎందుకు, అప్పుడు అదే వాళ్లే గెలుచున్నారు కదా అది కంటిన్యూ అవుతుంది. చూద్దాం స్పెషల్ స్టేటస్ విషయంలో ప్రభుత్వం మరి కొత్త డ్రామాకి ఏమైనా తెరలేపిందా, దీన్ని ఇంకెలా వాడుకుంటా ఉంటారా, లేదంటే నేరుగా ప్రజలు అర్థం చేసుకుంటారా ఇంకా రాదు అని, ఏం జరుగుతుందో చూడాలి. ఇది వాళ్ళకి కేసు పాయింట్.